నోటి మాట కాదు రాత హామీలు కావాలి బాసర IIIT విద్యార్థుల డిమాండ్. మేమేం గొంతెమ్మ కోరికలు అడగటం లేదు, ఎందుకు అధికారులు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడటలేదు, మమ్మల్ని మీడియాతో ఎందుకు మాట్లాడనివ్వట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాం. అంటే అగ్నిపథకు న్యాయం, దీనికి ఒక న్యాయం అన్నట్లుంది. సరే, వారు కూడా పాపం 7 రోజులు కొనసాగిస్తా ఉన్నారు. శ్రీనివాస్ ఉన్నట్టున్నారు. శ్రీనివాస్, ఏంటి బాసర IIIT విద్యార్థుల డిమాండ్ సంబంధించి 7 రోజులుగా కొనసాగుతూ ఉంది, ఏంటి సమస్య? పరిష్కారం అవుతుందా కాదా? వారికి న్యాయం చేస్తారా చేయరా? వారికి ఏదో కొన్ని హామీలు ఇచ్చారు 12 డిమాండ్స్లో, ఆ 12 డిమాండ్స్లో కొన్నిటిని చేస్తామన్నారు సార్. చేసిన వాటికి సంబంధించి వాళ్ళు రిటర్న్గా మీరు అగ్రిమెంట్ కానీ అంటున్నారు, ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకాలు పోయినాయి ప్రజలకి, ఈ స్టూడెంట్స్కి. ఎందుకంటే చెప్తున్నారు కానీ కావట్లేదు కాబట్టి వారికి ఇది కలగట్లేదు. కానీ వాళ్ళు కూడా అంత ఓపిక్గా అంత పట్టుదలతో చేయటం అనేటువంటిది స్టూడెంట్స్లో అదొక మంచి పవర్. అది జనరల్గా ఇంతకుముందు అటువంటి పరిస్థితి లేదు. స్టూడెంట్స్లో అటువంటి పోరాడే తత్వం చాలా తగ్గిపోయింది. కానీ వాళ్ళు పోరాడుతున్నారు, అంటే దాన్ని కూడా అభినందించాల్సిందే. అంటే వాళ్ళకి ఏదైతే IIIT ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం ఫైట్ చేయడం అనేటువంటిది ఒక మంచి నిర్ణయం. వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ ధ్వంసం చేయట్లా. అగ్నిపద్ విషయంలో వచ్చి వాళ్ళు రైల్వే దీని చేస్తూ అంటే ఒక డిమాండ్ సాధన కోసం వాళ్ళ పట్టుబట్టి వాళ్ళు చేయటం అనేటువంటి దాన్ని జనరల్గా అభినందించాలి. కానీ ప్రభుత్వం కూడా విద్యార్థులు అన్ని రోజుల పాటు అంత ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కూడా తగ్గాలి. ఏంటి ఇగో ఎవరు వాళ్ళు? మీ బిడ్డలే కదా. మీ బిడ్డల విషయంలో మీరు తగ్గకపోతే ఎవరు తగ్గుతారు? రాజు కదా మీరు, అంటే రాష్ట్రానికి రాజు మీరే. మరి చక్రవర్తి ప్రజల ఒక డిమాండ్ వచ్చినప్పుడు, అంతమంది విద్యార్థులు నిజంగా వాళ్ళు పోరాడుతున్నప్పుడు, నిజంగా వాళ్ళు అంత ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. న్యాయమైనవి ఉన్నాయా లేవా అనేటువంటిది ఒకసారి చర్చించి ఓకే ఉన్నాయి ఇది చేద్దాం ఇది చేయలేము, లేదా నేను హామీ ఇస్తున్నా నేను చేస్తాను అలా చెప్పడం ద్వారా మీ గౌరవం పెరిగిద్ది. మీ గౌరవాన్ని మీరు తగ్గించుకొని ఏం సాధిస్తారు? శ్రీనివాస్ శ్రీనివాస్, ఏంటి సమస్య పరిష్కారం అయిద్దా కాదా? ఇంకెన్ని రోజులు కొనసాగిద్ది సార్? నిర్మల్ జిల్లా బాసర్లో IIIT విద్యార్థులు వచ్చేసినటువంటి ఆందోళన 7 రోజులు చేరుకోవడం జరిగింది సార్. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మంత్రి, విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి బాసర IIIT క్యాంపస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇలా సవిత ఇంద్రారెడ్డి తోటి కానీ చర్చలు కానీ సఫలం అయితే ఈ రోజు మాత్రం ఆందోళన విరమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ప్రధానంగా విద్యార్థులు అడుగుతున్నటువంటి 12 డిమాండ్లు మాత్రం సార్, అందులో 6-7 డిమాండ్లు మాత్రం ఇక్కడ క్యాంపస్ లోపలనే ఉండేటువంటి డిమాండ్లే సార్. అవి కామన్ గా సాధారణంగా ఇక్కడ కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అంశాలే. కానీ మేజర్ గా ఉన్నటువంటి కొన్ని 4-5 డిమాండ్లు మాత్రమే ఇక్కడ ప్రభుత్వానికి విద్యార్థుల మధ్య చర్చలు సఫలం కావడం నేను తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కానీ కేటీఆర్ అయినా సరే మా యొక్క యూనివర్సిటీకి ఒకసారి విజిట్ చేయాలి, మా యొక్క సమస్యలు వినాలి, ఇక్కడ మాకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నటువంటి పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ అయితే ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రానట్టయితే మాకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి, మీ సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు. ప్రధానంగా ఇంకొక 2 డిమాండ్ సార్, ప్రధానంగా ఇదే జటిలమైనటువంటి డిమాండ్ చెప్పుకోవచ్చు. ఈ బాసర IIIT గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఛార్జ్ వీసీలే నేతృత్వంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది సార్. దానివల్ల సక్రమంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా ఉండట్లేదు, సక్రమంగా క్లాసులు జరగట్లేదు, సరైన ఫెసిలిటీస్ ఇక్కడ ఉండటం లేదు. కాబట్టి రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పేసి అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం దీనికి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా రెగ్యులర్ వీసీ నియమించలేదు. గత 7 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఒక డైరెక్టర్ నియమించడం జరిగింది. ఆ డైరెక్టర్ తోటి కూడా విద్యార్థులు చర్చలు జరిపినప్పుడు కూడా విద్యార్థులు ఒకటే డిమాండ్ చెప్తా ఉన్నారు, రెగ్యులర్ వీసీని నియమిస్తామని చెప్పాలి. ఒకవేళ ఇప్పుడే తక్షణమే నియమించడం సాధ్యం కాకపోతే ఎన్ని రోజుల్లో నియమిస్తారనేది లిఖితపూర్వకంగా ఇవ్వాలి, హామీల రూపంలో ఇవ్వకూడదు. గతంలో ఇదే సమస్యలు అన్నింటినీ కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళే మళ్ళీ మాతో చర్చలకు రావడం జరిగింది. అప్పుడు పరిష్కరించినటువంటి సమస్యలు వీళ్ళు ఎలా పరిష్కరిస్తారు? కాబట్టి లిఖితపూర్వకంగా ప్రభుత్వ పెద్దలు అంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేదా విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి గారు కావచ్చు, స్వయంగా చెప్పాలి. అది కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలి, ఏదో నోటి మాట ద్వారా హామీ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పకుండా. అదే నిన్న కూడా సవిత ఇంద్రారెడ్డి గారు కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది, మీ హామీలు పరిష్కరిస్తా కానీ మీరు బయట ఆందోళన విరమించాలి, కానీ మేము దాన్ని ఒప్పుకోము, ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రావాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నారు సార్. రైట్ శ్రీనివాస్, మొత్తానికి స్టూడెంట్స్ ఆ విధంగా పోరాటం చేయడం అయితే అభినందించాల్సిన అంశం. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అట్లాగే ఉంటాయి, చివరికి విద్యార్థులు అడిగినటువంటి ఒప్పుకుంటారు, అది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. సరే ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. సరే తర్వాత